బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లాలో పాల్గొన్న బహుజన నాయకులందరూ కూడా మేము జైభీము తెలియజేస్తూ ప్రజలారా మీరు ఒక్కటే ఆలోచించండి, ఈ దోపిడి ప్రభుత్వం వల్ల ఏ వర్గం కూడా సమాజంలో సంతోషంగా లేదు. మనం ఒక్కసారి చూస్తే వీళ్ళు దశాబ్దోత్సవాలు ఎందుకోసం చేస్తున్నారు? ఇవాళ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు సంతోషంగా లేరు, గ్రామాలని పాలించే గ్రామ సర్పంచులు సంతోషంగా లేరు, ఇవాళ మండల స్థాయిలో విఆర్ఓలు సంతోషంగా లేరు, విఆర్ఏలు సంతోషంగా లేరు, ఆఖరికి మహిళా సంఘాలకు రాసే విబికేలు కూడా సంతోషంగా లేరు. ఇవాళ ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, గ్రామ పంచాయతీకి నిధులు లేవు, రైతులకు సబ్సిడీలు లేవు, ఇవాళ గిరిజనులకు పొడు భూములకు పట్టాలు లేవు. మరి దేనికోసం ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఇవాళ రైతు పండించిన పంటలు కొన్ని నాదుడు లేడు, 2 నెలల నుంచి ఇంకా కళ్ళాలలో ఒట్టు కొనుక్కోమని దీన స్థితిలో ఉన్న రైతులను ఒకవైపు ఉంటే, ఇవాళ దశాబ్దోత్సవాల పేరు మీద ఇవాళ కనీసం ప్రజల ఆమోదం లేని ఈ ఉత్సవాలను బహుజన సమాజ్ పార్టీ కూడా బహిష్కరించింది. ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ చెప్పినట్టు వింటున్నాయి. ఇవాళ కేవలం బహుజన సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాత్రమే ఈ సంబరాలు ప్రజా సంబరాలు కావు, ఇవాళ ప్రజా వ్యతిరేక సంబరాలు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే మేము మా ప్రజలు సంతోషంగా లేరు, మా వర్గాలు సంతోషంగా లేవని మేము ఇట్లా రోడ్లెక్కి ఇవి ఉత్సవాలను బహిష్కరించి ఇవాళ చేస్తున్నాం. కానీ ఏ బీజేపీ కార్యకర్త కానీ ఏ బీజేపీ నాయకుడు కానీ ఏ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇవాళ వాళ్ళంతా బీటీంలో టీఆర్ఎస్ పనిచేస్తున్నారు. ఇవాళ బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలారా మీరు నిజాలు తెలుసుకోండి. ఈ వర్గాలన్నీ సంతోషంగా ఉండాలంటే మనం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఈ వర్గాలకు ఉద్యోగాలు రావాలంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మనం మొయ్యాలి. ఇన్నాళ్ళు మోసం, ఆధారాన్ని మోసం, మీతోని మోసం, ఇవాళ మన బిడ్డ, మన బహుజన బిడ్డ, మన ఇంటి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మోద్దాం.